హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇండియా పోస్ట్ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఇది చాలా పెద్ద రిక్రూట్మెంట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈసారి దాదాపుగా 12,000 పోస్టులు ఉన్నాయి, అంతకు మించి ఉన్నాయి. సో ఆ పోస్టులకి ఏ విధంగా అప్లై చేయాలి, తర్వాత వీటికి క్వాలిఫికేషన్ ఏంటి, ఫీజు ఏమైనా ఉందా, ఏజ్ లిమిటు, అన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాము. సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసి చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియోని మీరు లైక్ చేస్తే, మీరు ఎన్ని లైక్స్ ఇస్తే మీకు అంత మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. సో అదొక్కటి మాత్రం మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి, మనకు ఇండియా పోస్ట్లో మనకు రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. సో అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకు ఆన్లైన్లో ఉంటుంది. సో ఒక 2-3 డేస్ క్రితమే ఆల్రెడీ మనకు ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకుంటున్నారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఈ అప్లికేషన్స్కి 11th June అండి. వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏమేం రోల్స్ పైన మనకు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు వీళ్ళంటే, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్, తర్వాత అసిస్టెంట్ BPM అంటారు ఈ పోస్ట్ని. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఒకటి, అసిస్టెంట్ BPM ఒకటి, డాక్ సేవక్ ఒకటి. ఈ 3 అయితే కంపల్సరీగా వాళ్ళు ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. అయితే ఈ ఎగ్జామ్స్కి వచ్చేసి ఈ పోస్టులన్నిటి కూడా ఎగ్జామ్ లేదండి. ఇది వెరీ ఇంపార్టెంట్. నో ఎగ్జామ్, డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో అందరూ కూడా అప్లై చేసుకోండి కంపల్సరీగా. సో ఇంకా కూడా నేను క్లియర్గా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. సో మళ్ళొకసారి చెప్తున్నాను, మన వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి దయచేసి. సో ఇక్కడ చూద్దాము, ఇండియన్ పోస్ట్ ఆఫీస్ అండి. ఇది మామూలుగా మనం చెప్పాం కదా, సో ఎప్పుడు స్థాపించారు ఏంటనేది మామూలుగా బేసిక్ డీటెయిల్స్ అవి. సో పోస్ట్ నేమ్ వచ్చేసి గ్రామీణ్ డాక్ సేవక్, GDS పోస్టులు అంటాము, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటాము, తర్వాత అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అంటాము. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అండి. 10th క్లాస్ పాస్ అయి ఉండాలి విత్ మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ యాజ్ ఏ సబ్జెక్ట్. 10th క్లాస్లో మీకు మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయ్యి ఉండాలి. సో ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత నో ద లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. అంటే తెలుగు రాష్ట్రాల ప్రాంతాల వల్ల అయితే తెలుగు ఈ విధంగా వచ్చి ఉండాలి మనకు కంపల్సరీగా. సో ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి 12,828 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇంత భారీ ఎత్తున ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడు రాలేదు. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి కంపల్సరీగా, మీకు 100% జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో అప్లికేషన్ స్టార్ట్ అనేది మనకు చూడండి, ఇక్కడ చూసినట్లయితే బిగిన్ 22 May 2023న మనకు అప్లికేషన్ అనేది బిగిన్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 11th June అండి. సో మనకు పే, ఎగ్జామ్ ఫీ, లాస్ట్ డేట్ అంటే లాస్ట్ డేట్ అప్లై చేయడానికి కూడా, అంటే కొంతమందికి ఫీజు ఉందండి, ఆ ఫీజు కట్టడానికి కూడా అదే రోజు లాస్ట్ అని చెప్పేసి అంటున్నారు. కరెక్షన్ డేట్ ఏమన్నా ఉంటే కనుక 12th నుంచి 14th మధ్యలో వీళ్ళు మనకు జూన్ మధ్యలో అక్కడ కరెక్షన్ చేసుకునేటువంటి ఛాన్స్ ఇస్తున్నారు. మెరిట్ లిస్ట్ రిజల్ట్ నోటిఫైడ్ సూన్, వాళ్ళు తొందరలోనే మనకు తెలియజేస్తారు. సో ఏజ్ వచ్చేసి చూడండి, ఏజ్ యాజ్ అన్ ఇక్కడ డేట్ మెన్షన్ చేశాడు ఏంటి 11th June వరకు మినిమం 18 years ఉండాలా, మ్యాక్సిమం 40 years అయితే ఉండాలి. సో ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రా యాజ్ పర్ ఇండియా పోస్ట్ GDS రిక్రూట్మెంట్ రూల్స్ కూడా వర్తిస్తాయి. ఇంకా కూడా రిలాక్సేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ చూద్దాం, అప్లికేషన్ ఫీజు ఏంటంటే జనరల్ అభ్యర్థులకైతే 100 రూపీస్ ఉంటుంది, జనరల్ OBC వాళ్ళకైతే 100 రూపీస్, SC ST ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అసలు ఎలాంటి ఫీజు లేదు. ఆల్ కేటగిరీ ఫీమేల్, అంటే ఏ కేటగిరీ ఫీమేల్ అయినా సరే వాళ్ళు, ఆ ఫీమేల్స్ అసలు వాళ్ళు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం అయితే లేదు. పే ద ఎగ్జామ్ ఫీ త్రూ ఇండియా పోస్ట్ ఈ చాలన్ సబ్మిట్ ఎట్ నియరెస్ట్ హెడ్ పోస్ట్ ఆఫీస్ GPO అంటారు. మీ దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా, ఇక్కడ జనరల్ OBC క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వీటికైతే పేమెంట్ అయితే చేయవచ్చు. సో నేనైతే డిస్క్రిప్షన్లో అయితే దీనికి సంబంధించినటువంటి ఇంకా వివరమైనటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి లింక్ కానీ అప్లై సంబంధించినటువంటి లింక్ కానీ నేను కంపల్సరీగా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మనకు ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఫిలప్ చేసేటప్పుడు. సో ఇక్కడ మనకు మామూలుగా మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి మొబైల్ నెంబర్ వ్యాలిడ్ చేసుకోవాలి, ఈమెయిల్ ఐడి ఇచ్చి ఈమెయిల్ కూడా వ్యాలిడేట్ చేసుకోవాలి. సో యాజ్ పర్ 10th క్లాస్ మేము ప్రకారంగా ఏమేమి ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ ఫిలప్ చేసేసి మీరు సబ్మిట్ బటన్ నొక్కేసినట్లయితే మీకు ఒక రిఫరెన్స్ ఐడి అయితే వస్తుంది. సో అవి రిజల్ట్ వచ్చినప్పుడు మీరు మీ యొక్క ఐడితోని మీరు సెలెక్ట్ అయ్యారో లేదో చూసుకోవచ్చు. సో రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మన ఛానల్లో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. శాలరీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది దీంట్లో. సో ప్రమోషన్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో కాబట్టి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.